Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు కాటు పడేస్తున్న తమ్ముళ్ళు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి తీవ్ర సంకటం ఎదురైంది. పార్టీ పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయం అనుకుంటున్న తరుణంలో కీలకమైన నాయకులు ఉలుకు పలుకోలేకుండా ఉన్నారు. దీనికి కారణం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న కామెంట్లే. ఇటీవల కాలంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. దీంతో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే త్యాగాలు చేయాలి అని తరచూ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు త్యాగాలు అనే మాటను వినిపిస్తున్నారు. అయితే ఈ పొత్తులపై ఆయన నేరుగా చెప్పకపోయినా బీజేపీ జనసేనతో కలిసి 2014లో వచ్చిన విధంగానే 2024లోనూ అధికారంలోకి రావాలని చంద్రబాబు తలపోస్తున్నారు. దీనిని బట్టి చాలామంది టీడీపీ నాయకులకు ఆయన సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఇక చంద్రబాబు చేస్తున్న ఈ త్యాగాల ప్రకటనను నేరుగా అర్థం చేసుకుంటున్న ఇన్ఛార్జీలు కొన్నేళ్ల నుంచి పార్టీని నడిపిస్తున్న తాము ఇప్పుడు త్యాగాలు చేయాలని చెబుతారా అని ఉడికిపోతున్నారు. అంతేకాదు, రేపు ఈ పొత్తుల కారణంగా అధికారంలోకి వస్తే అప్పుడు తమకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వరు కదా అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని పార్టీ ఓడిపోయిన వారికి పదవులిచ్చారు. అప్పటి వరకు టీడీపీలో ఉండి పార్టీని గెలిపించిన వారికి ముండి చేయి చూపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దూడుపాళ్ళ నరేంద్ర వంటి వారు పదవులు దక్క కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇప్పుడు కూడా తమకు ఇదే పరిస్థితి వస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడిన తాము త్యాగాలు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇక 2 రోజుల కింద జరిగిన మహానాడులో విరాళాల కోసం చంద్రబాబు దాదాపు బెగ్గింగ్ చేసే పరిస్థితి వచ్చిందని, గతంలో మాదిరిగా కాకుండా ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ల పేర్లో గుర్తు పెట్టుకుంటాను అనేసరికి ఒకరిద్దరు 25 లక్షలు ఇచ్చారు. తప్పితే చాలా మంది 5 లక్షలతో సరిపెట్టారు. అంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఏమీ ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వాళ్ళు ఎలా గెలుస్తారు అనే చర్చ తెర మీదకు వచ్చింది. అయితే కొందరిని అడిగితే ఇదే విషయం రేపు మాకు సీటు త్యాగం చేయాలని, అంటే మేము ఇచ్చిన ఏం లాభం అని అంటున్నారు. అంటే ఇప్పుడు విరాళాలు ఇచ్చినా తమకు సీటు దక్కుతుందనే గ్యారంటీ లేనప్పుడు ఇవ్వడం ఎందుకనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు టీడీపీని ఇరకాటంలో పడేశాయని చెప్పాలి.